రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది గతంలో మనం చూసుకున్నట్లయితే కేవలం రెండు పార్టీలు మాత్రమే పోటీ పడేవి ఈసారి జనసేన కూడా వచ్చి కలిసింది ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ మేరకు ఉంది ఆయన జాతకం ఏ రకంగా ఉంది అనే అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చంద్రబాబు నాయుడు గారు జాతకాలు చూసాం సో ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు పవన్ కళ్యాణ్కి ఎంతవరకు అవకాశం ఉంది సో పవన్ చరిష్మా కూడా బాగా కనిపిస్తూ వస్తుంది సో ఈసారి మంచి ఉన్నట్టు కూడా కనిపిస్తున్నారు అసలు ఆయన కష్టానికి ఫలితం ఉందా తప్పకుండా ప్రేక్షకులందరికి శ్రీమాత్ర శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నక ప్రయశ్చతి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే ఆయనది మకర రాశి అలాగే వృచ్చిక లగ్నము ఉత్తరషాడ నక్షత్రాన్ని నేను తీసుకోవడం జరిగింది ఆయన వికీపీడియాలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎలక్షన్లో నిలబడడం జరిగింది కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోవడం జరిగింది అయితే ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అప్పటికీ ఇప్పటికీ చాలా రకాలుగా మార్పు చెందుకుంటూ వచ్చింది అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన ఎన్నో రకాలుగా విమర్శించాలి రాజకీయాలకు పనికిరాడు రాజకీయాలు ఉండే అర్హత లేదు అని చెప్పి విమర్శించినటువంటి వాళ్లే ఇప్పుడు ఆయన ఎదుగుదలను చూసి ఆయన యొక్క భవిష్యత్తును చూసి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును చూసి ఎంతోమంది భయపడేటటువంటి లో పవన్ కళ్యాణ్ గారి యొక్క రీతి కనిపిస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే గనక ఆయనకు ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ వచ్చేసి గురుమహర్ దశ నడుస్తుంది ఆయన లగ్నంలో కూడా గురువే ఉన్నాడు గురువు యొక్క గ్రహ కారణం చేత గ్రహం యొక్క కారణం చేత అనుకున్నది సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి గురువు అంటే లగ్నంలో గురువు ఉంటే గనక సున్నితమైనటువంటి స్వభావము ఏదైనా సంఘటన చూస్తే వెంటనే చెంచలించేటటువంటి అవకాశము అంటే చెలించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ మట్టుకు ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎందుకంటే రాజకీయంలో రావడం అనేటటువంటిది ఒక యోగంతో కూడుకున్నటువంటిది అలాంటి యోగం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన రాజకీయంలో అడుగు పెట్టడం జరిగింది అంటే ఏమాత్రం పొంతన లేనటువంటి ఒక సినిమా హీరో రాజకీయాల మీద ఏ అవగాహన లేనటువంటి ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి రావడం అంటే సడన్గా రావడము అనేటటువంటిది కూడా గ్రహ సంచారం బట్టే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకునే టైంలో ఏ ఐఏఎస్ ఐపీఎస్ఓ కావాలని మనం చాలా కళలు కంటాము అంటే మన పరిస్థితులు మనం ఎక్కడికో తీసుకువెళ్తాయి అంటే మనం ఊహించని విధంగా అంటే ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ ఎంచుకున్నాను అనుకోండి ఆ ప్రొఫెషనల్ కాకుండా మరొక ప్రొఫెషనల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే నా భవిష్యత్తు నా జీవితము నా గ్రహ బలం ఈ స్థానానికి తీసుకుని వెళ్ళింది అది మనం చేసినా చేయకపోయినా మనల్ని ఒక గ్రహ గమనం అనేటివి ఏ పొజిషన్లో పెట్టాలి అనేటటువంటిది ముందుగానే భగవంతుడు నిర్ణయిస్తాడు అంటే ఒక సినిమా హీరో నుంచి స్టా స్టార్ట్ అయినటువంటి జీవితం రాజకీయాల వైపు ఆయనకు మక్కువ చూపించింది అని అంటే కనుక అది కేవలం జాతక రీత్యా ఎందుకంటే ఆయనకు రాజయోగం ఉంది కాబట్టే ఆయన ఈ రంగంలో అడుగు పెట్టడం జరిగింది అలాగే ఆయన ఎదుగుదలను చూసి మనం ఇప్పుడు గర్వపడాలి కానీ ఎందుకు అనంటే ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజకీయంలో ఒక పార్టీ స్థాపించి ఇన్ని రకాలుగా అంచలంచలుగా ఎదుగుతున్నారు అనంటే గనక అది గ్రహ బలము అని ఒకటి చెప్పుకోవచ్చు ఆయన రాజకీయంలో సీఎం అయ్యేటటువంటి అవకాశాలు అంటే అవకాశం ఉంది అని మాత్రం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అవుతాడు అనంటే గనక దానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అంటే రాజయోగం ఉంది అంటున్నారు కాబట్టి ఎవరు సపోర్టింగ్ లేకుండా సింగిల్ గా గెలి సింగిల్ గా అయితే గెలిచే అవకాశం లేదు అండి ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఎందుకు అని అంటే గనక సింగిల్ గా గెలవాలి అంటే దానికి ఎన్నో రకాలైన వ్యూహాత్మకాలు కావాలి ఎన్నో రకాలైనటువంటి అవగాహన కావాలి రెండవది ఏంటి అంటే జాతక పరంగా లగ్నంలో గనక గురువు ఉంటే ఎవరైనా సపోర్ట్ ఇస్తే గనక లేదా ఏదైనా పార్టీ గనక ఇతనికి మద్దతు ఇస్తే గనక గెలిచే అవకాశాలు ఉంటాయి అది నేను గతంలో కూడా చెప్పాను టీడీపీతో గనక ఇతను కూటమి పెట్టుకుంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది కానీ సింగిల్గా పోటీ చేస్తే మాత్రం కొంచెం కష్టతరంగా మారే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అది ఎందుకు కష్టతరము అని అన్నాను అనంటే ఆయన ఇప్పుడిప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఇంకోటి ఏంటంటే బలమైనటువంటి సిచ్యువేషన్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే అధికార పార్టీని ఢీ కొనాలి అంటే గనక కూటమిని ఏర్పరచుకుంటే తప్పకుండా సీఎం అంటే భవిష్యత్తులో అంటే ఇరవై నాలుగులోనే వస్తారా లేకపోతే ఇంకా మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం ఉందా ఇటువైపు జగన్ జాతకం కూడా బాగానే ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు జాతకాలు అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతకం బాగానే ఉంది శుక్రమహర్దశ అలాగే జగన్ గారి జాతకం బాగానే ఉంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి జాతకం కూడా నేను బాగానే ఉంది అని అంటున్నాను కాకపోతే బాగా ఉన్నప్పటికీ రాజకీయానికి జాతకానికి కొన్ని విశ్లేషణలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయంలో ఎదగాలి అంటే జాతకం ఒకటి చూస్తేనే కాదు జాతకంలో వివిధ కోణాలు గమనించాలి దాంట్లో దశలు గమనించాలి అంతర్దశలు గమనించాలి ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు ప్రశ్న కానీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్నాయి అని అంటున్నారు కానీ అది రెండు వేల ఇరవై నాలుగు కూడా పొడిగించే అవకాశాలు ఏమాత్రం లేకపోవచ్చు కదా కాబట్టి ఈ ఎలక్షన్స్ మూమెంట్స్ అనేటటువంటివి కూడా మనిషి యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి నామినేషన్ వేసే టైంని కూడా వాళ్ళు పర్టికులర్గా చూస్తారు అని అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి టైము కాలము చక్రము అలాగే లగ్నము హోరా ఇవన్నీ కూడా మనిషి యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్ణయించారు అందుకే చాలామంది రాజకీయ నాయకులు తమ యొక్క ఏదైనా శుభకార్యం చేసినా ఏదైనా మంచి పని ప్రారంభం చేద్దాం అనుకున్న పర్టికులర్గా వాళ్ళు హోరా చక్రాన్ని కానీ కాలాన్ని కానీ చాలా నిక్కచ్చిగా ఫాలో అవుతారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని కూడా మనం పరిశీలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాము తప్ప ఖచ్చితంగా అవుతాడు అనేటటువంటివి మనం ఎప్పుడు చెప్తాము అని అంటే కనుక ఆ సమయంలో ఆయన నిర్దిష్టమైనటువంటి సమయంలో నామినేషన్ వేసే సమయంలో కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది కూడా నేను గతంలో చెప్పినట్టు ఎలక్షన్స్ వచ్చే ఒక నెల రోజుల ముందే ఎన్నో తారుమారయ్యే అవకాశాలుంటాయి ఎమ్మెల్యేలు మారే అవకాశాలు మంత్రులు మారే అవకాశాలుంటాయి అలాగే పార్టీలో విచ్ఛిన్నేట అవకాశాలు ఉంటాయి అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు రాబోయేటటువంటి ఎలక్షన్ లో మనకు కనిపిస్తాయి మన కంటితో చూస్తాము అప్పుడు ఎలక్షన్స్ అనేటువంటి అన్ని తారుమారైపోతాయి కాబట్టి తారుమారయ్యేటటువంటి ఆ మనకు కాబట్టి ఆ ఊహాగానం మనం అనుకుంటున్నాము రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు పెనుమార్పులతో కూడుకుని ఉన్నటువంటిది కాబట్టి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి మద్దతు ప్రకారము ఆయన సీఎం అవ్వాలా కాకపోతే ఇది మాత్రం రాష్ట్ర రాసి పెట్టుకొని రాజ్యసభలో మాత్రం తప్పకుండా ఆయన కాలు పెట్టేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంటుంది అంటే అధికారం అనేటటువంటిది ఏదో ఒక రూపకంగా ఆయనకు అందేటటువంటి అవకాశం మాత్రం అంటే ఒక నామినేట్ పోస్ట్ మాత్రం ఆయనకు తప్పకుండా వచ్చే తీరుతుందమ్మా గురువు గారు పవన్ కళ్యాణ్ జాతక పరంగా ఆయన రాజకీయ జీవితం ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు